హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ నాయుడు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ క్రియేషన్స్. మరొక కొత్త న్యూ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దామా. 1996 అక్టోబర్ 11th ఎంట్రీ. 25 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ, హీ డన్ జస్ట్ 25 మూవీస్. 2018 జనవరి 10th లాస్ట్ మూవీ. 3 ఇయర్స్ అండ్ 3 మంత్స్ గ్యాప్. ఫెయిల్యూర్స్తో కానీ టైం గ్యాప్తో కానీ సంబంధం లేదు. అదే మానియా, జనాల్లో అదే ఎదురుచూపులు. ట్రెండ్ సెట్ చేయటమే కానీ ట్రెండ్ ఫాలో అవని ఏకైక హీరో. నో వన్ క్యాన్ రీప్లేస్ హీమ్. హీఈస్ నన్ అదర్ దాన్ పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీస్ బ్యాక్ విత్ వకీల్ సాబ్. పి వెంకటరమణారెడ్డి, 22 ఇయర్స్ ఇండస్ట్రీ. 2003 దిల్ మూవీ నిర్మించి దిల్ రాజుగా పేరు మార్చుకొని ఎప్పటి నుండో తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని కలలు కానీ ఇన్నాళ్ళకు కలం నిజం చేసుకున్న డేరింగ్ డాషింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో 1980 సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్ళాడి ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించిన మన బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సమర్పణలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలైనా నేను కేవలం మంచి సినిమాలే తీస్తానని పట్టుపట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ తీసింది 3 సినిమాలు. 1 2011 ఓ మై ఫ్రెండ్, 2017 ఎంసీఏ, 2021 వకీల్ సాబ్. ఈ 3 సినిమాలు నిర్మించింది కూడా దిల్ రాజే. ఇది గొప్ప విషయం. ఈ మూవీ విషయానికి వస్తే 2016 అమితాబ్ బచ్చన్ పింక్ మూవీకి రీమేక్ అని అందరికీ తెలిసిందే. అదే మూవీని అజిత్ కుమార్ తమిళంలో 2019 నేర్కొండ పెరవాయ్ అని తీసి విజయం సాధించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. హిందీలో తమిళ్లో సూపర్ హిట్ అయి అది కూడా అమితాబ్ బచ్చన్ అజిత్ కుమార్లు చేసిన హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ తెలుగులో పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు. కాకపోతే అమితాబ్ బచ్చన్ అజిత్ ఓల్డ్ ఏజ్లో కనపడతారు, కానీ మన పవన్ కళ్యాణ్ని అలా ఊహించుకోలేము కాబట్టి డైరెక్టర్ కొన్ని మార్పులు చేర్పులు చేశారని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి కథలోకి వెళ్ళి చూస్తే ఎవరు ఆపదలో ఉన్నా వారి వెనక నిలబడి న్యాయాన్ని గెలిపించే సత్యదేవ్ అనే వకీల్ సాబ్, ఆ మధ్యతరగతి వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళినా జనాలు అతన్ని ఓడించిన జనాలను గెలిపించే వకీల్ సాబ్, ఆపదలో ఉన్న 3 అమ్మాయిల వెనక ఎందుకు నిలబడ్డాడు, వారిని గెలిపించాడా లేదా, అసలు ఫారిన్లో పిహెచ్డి చేయడానికి వెళ్ళవలసిన సత్యదేవ్ లాయర్ ఎందుకు అయ్యాడు, సత్యదేవ్ జనాల కోసం ఏం చేశాడు, ఆయన ఏం కోల్పోయాడు, ఆయన కోల్పోయిన చివరికి జనాల నుంచి అతను ఏం సాధించాడు అనేది ఈ మూవీ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవర్ స్టార్ నట విశ్వరూపం చెప్పవచ్చు. నెవర్ సీన్ బిఫోర్ ఫస్ట్ హాఫ్లో డ్రింకర్గా స్టూడెంట్గా పెర్ఫార్మెన్స్ అదరగొట్టిన పవర్ స్టార్ సెకండ్ హాఫ్లో కోర్ట్ సీన్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కి మాటలు లేవు. ప్రకాష్ రాజ్ మీద వేసే పంచులు, ప్రకాష్ రాజ్తో ఆర్గ్యుమెంట్స్ ఈ సినిమాకే హైలైట్. అమ్మాయికి బాధతో పెట్టే రూల్స్ చూస్తున్నప్పుడు కళ్ళమిటి ఎవరికైనా నీళ్లు రావాల్సిందే. సత్యదేవ్ అనే సక్సెస్ఫుల్ లాయర్గా పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొట్టి కేరింతలు కొట్టని వారు ఉండరు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయక్తి లేదు. ఆ తర్వాత మనం ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ లాయర్ నందగోపాల్గా విరగదీశాడు. ఏ సినిమాకైనా విలన్ క్యారెక్టర్ బలంగా ఉంటేనే హీరో క్యారెక్టర్కి బలం రెట్టింపు అవుతుందని ఈ సినిమా మరొకసారి నిరూపించింది. నివేద థామస్ వేముల మల్లికగా చాలా బాగా నటించింది. అక్యూజ్డ్ పర్సన్గా యాక్టింగ్ అమేజింగ్. అంజలి తన నాచురల్ నటనతో జరీనా బేగంగా చాలా బాగా నటించింది. ఎమోషన్ సీన్ కోర్టులో చాలా బాగా పండించింది. మల్లేశం సినిమాతో అందరినీ మెప్పించిన అనన్య నాగల్య ఈ సినిమాలో దివ్య నాయక్ అనే ట్రైబల్ లంబాడి అమ్మాయిగా చాలా బాగా సెట్ అయింది. శృతి హాసన్ తనకిచ్చిన చిన్న పాత్రకు బాగానే న్యాయం చేసింది. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే వేణు శ్రీరామ్ అద్భుతమైన తన స్క్రీన్ ప్లేతో ఆద్యంతరహితంగా తీర్చిదిద్దాడు. దిల్ రాజ్ శ్రీరామ్ను ఎంచుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. పింక్ మూవీని మెయిన్ పాయింట్ తీసుకొని తెలుగు ప్రజలకు నచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకునే విధంగా ఈ స్టోరీని రాసుకోవడంలో ఆయన కష్టం కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది. ఇక దిల్ రాజ్ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్లో నిర్మించాడు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు సీన్ పెట్టాలంటే ఆ డేరింగ్ డాషింగ్ ఒక్క దిల్ రాజ్ మాత్రమే ఉన్నాయని బల్లా గుద్ది చెప్పవచ్చు. తమిళ్లో అజిత్తో నిర్మించి మళ్ళీ తెలుగులో పవన్ కళ్యాణ్తో నిర్మించడానికి ముందుకు వచ్చిన బోనీ కపూర్కి ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉందో మనం ఊహించవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ అంటే తప్పకుండా మనం తమన్ గురించి చెప్పుకోవాలి. రియల్లీ ఈ గేవ్ ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ గ్లోయింగ్ మ్యూజిక్. రియల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈజ్ వండర్ఫుల్. చాలా కలర్ఫుల్గా చూపించాడు. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈజ్ సూపర్. ఎక్కడ ఏం చూపించాలి, ఎక్కడ ఏం యాడ్ చేయాలి, ఏది ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాడు. ఈ మూవీ మైనస్ విషయాలకు వస్తే ఈ మూవీ
స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీకి ఇది భిన్నంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండే అదిరిపోయే సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ దీంట్లో ఉండవు. ప్రీవియస్ లుక్కి ఈ లుక్కి కొంచెం తేడా ఉంటుంది, కొంచెం మాసివ్గా కనపడతాడు. ఈ సినిమాని ఎందుకు చూడాలి అని నన్ను అడిగితే నా దగ్గర నుంచి వచ్చే ఒకే ఒక సమాధానం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నెవర్ బిఫోర్ వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ సచ్ ఏ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఇంత అగ్రెసివ్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ చూడలేదు. సెకండ్ హాఫ్లో ఒక్క సాంగ్ కూడా లేకుండా, పెద్ద పెద్ద ఫైట్స్ లేకుండా, కేవలం తన నటనతో అంతసేపు కూర్చోబెట్టడం ఒక్క పిఎస్పీకేకే సాధ్యం. నిజం చెప్పాలంటే 3 సంవత్సరాల 3 నెలల గ్యాప్తో వచ్చిన ప్రజల్లో గుండెల్లో పవన్ స్థానం ఎవరెస్ట్ లాగా పెరిగిందే కానీ తగ్గలేదని గట్టిగా చెప్పగలను. ఒక్క మాటలో చెప్పాలంటే పిఎస్పీకే ఈజ్ బ్యాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.